गुड मॉर्निंग चिल्ड्रन, हाउ आर यू? ऐ होप यू आर ऑल फाइन. ओके, फिफ्थ क्लास चिल्ड्रन, मनं तेलुगु प्रीवियस क्लास लो एं चेप्पुकुन्नाम नाना, क्वेश्चन अंड आंसर्स चेप्पुकुन्नाम कदा, वन टू क्वेश्चन अंड आंसर्स. ओके, चालू, अंतवरकु चालू. सो नेक्स्ट अंदरू कूडा टेक्स्ट बुक उन्न वाळ्ळंदरू टेक्स्ट बुक ओपन चेयंडि, थर्ड लेसन लोकि एंटर अवुदामु. आ मीनिंग अनेदि मनं नेक्स्ट चेप्पुकोवच्चु. सो थर्ड लेसन लोकि एंटर अवुदामु. लक्क इल्लु టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళందరూ పేజ్ నెంబర్ 11 ఓపెన్ చేయండి. టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు నేను ఏదైతే లెసన్ చెప్తున్నానో అది వినండి. థర్డ్ లెసన్ లక్క ఇల్లు. లక్క ఇల్లు, అసలు మీ అందరికీ లక్క అంటే ఏంటో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ నేను క్లియర్గా చెప్తాను, చూడండి. లక్క అనే పేరుని ఎప్పుడైనా విన్నారా? లక్క అనేది ఒక పదార్థము. ఈ లక్క అనేది ఏంటంటేనేమో ఒక పదార్థం లాంటిది, గమ్ లాగా గట్టిగా ఉంటుంది, ఒక పదార్థం అన్నమాట. అర్థమైందా? దానికి క్రిమిజ, రక్ష, లాక్ష, వరవర్ణిని టెక్స్ట్ బుక్ ఉన్నవాళ్ళు టెక్స్ట్ బుక్లో చూడండి, నేను చదువుతుంది. రక్త, ధ్రువరస వంటి అనేక పేర్లు ఉన్నాయని మీకు తెలుసా? ఈ లక్క అనేది ఒక పదార్థము అమ్మ, దానికి చాలా రకాల పేర్లు ఉన్నాయి. క్రిమిజ, రక్ష, లాక్ష, వరవర్ణిని, రక్త, ధ్రువరస ఇవన్నీ కూడా లక్క అనే దానికి ఉన్న పేర్లు. ఈ ఇన్ని పేర్లున్న ఈ లక్కను బహు విధాలుగా ఉపయోగిస్తారు. సో ఇన్ని పేర్లున్నాయి కదా, దీనికి చాలా పేర్లున్నాయి. సో దీన్ని, ఈ లక్క అనే దానిని చాలా రకాలుగా ఉపయోగిస్తారు అన్నమాట. ఈ లక్క అనేది ఎలా ఉంటుందంటే, గమ్ తెలుసా మీ అందరికి? గమ్ ఐడియా ఉందిగా, జిడ్డు జిడ్డుగా గట్టి గట్టిగా ఉంటుంది, కొంచెం అలాగే ఉంటుంది అన్నమాట ఈ లక్క అనేది కూడా. సో దీన్ని చాలా రకాలుగా ఉపయోగిస్తారన్నమాట ఈ లక్కని. సో చూడండి, గాజులు ఉన్న బంగారు నగలు సొట్టలు పడకుండా వాటిలోని డొల్లను పూడ్చడానికి, రకరకాల కవర్లు మున్నగు వాటికి సీలు వేయడానికి, గాజులు బ్యాంగిల్స్ తెలుసుగా మీ అందరికీ, ఆ బ్యాంగిల్స్ అలాగే బంగారు నగలు అంటే గోల్డ్ ఆర్నమెంట్స్, వాటికి సొట్టలు పడినప్పుడు ఆ సొట్టల్ని పూడ్చడానికి, సొట్టలు అంటే గోల్డ్ లాగా పడిపోతూ ఉంటాయి మన గోల్డ్ ఆర్నమెంట్స్కి బ్యాంగిల్స్కి, సో అలాంటి సొట్టలు పడినప్పుడు వాటిని పూడ్చడానికి, అలాగే రకరకాల కవర్లు, కవర్స్ తెలుసుగా మీకు, లెటర్స్ కవర్స్, లెటర్స్ తెలుసుగా మీకు, లెటర్స్కి మనం దేంట్లో పెడతాం, పైన కవర్ ఉంటుంది ఆ కవర్లో పెడతాం, అలాంటి కవర్లు వాటన్నిటి కూడా సీల్ వేయటానికి, ముద్రలు వేయటానికి, ఎలక్ట్రిక్ బల్బుల తయారీ, బల్బ్స్ తెలుసు కదా మన ఇంట్లో ఉంటే ఎలక్ట్రిక్ బల్బ్స్, వాటి తయారీకి రకరకాలుగా ఉపయోగపడుతుంది అన్నమాట ఈ లక్క అనేది. సో ఈ లక్క అనేది వేడికి కరుగుతుంది. ఈ లక్క అనే పదార్థము వేడికి కరుగుతుందమ్మ. వేడి తెలుసు కదా మీ అందరికీ, వేడి నిప్పు మంట, వేడికి అనేది కరిగిపోతుంది అనమాట. బాగా ఎండగా ఉందనుకో, ఇంట్లో తీసుకెళ్ళి పెడితే అది కరిగిపోతుంది. నెక్స్ట్, మరి అలాంటి లక్కతో ఒక ఇల్లే ఉంటే ఆలోచించండి. సో లక్క అనేది ఏంటి? ఒక పదార్థం, గమ్ లాగా ఉంటుంది, మీకు అర్థమవ్వాలని చెప్తున్నాను. గమ్ తెలుసుగా మీ అందరికీ, ఆ గమ్ లాగా ఉంటుంది అనమాట. సో అది వేడికి కరిగిపోతుంది. సో అలాంటి పదార్థంతో ఒక ఇల్లు ఉంది, అలాంటి పదార్థంతో ఒక పెద్ద ఇల్లే ఉందంట. మరి దాని సంగతి ఏంటో చూద్దామా? అదేమో వేడికి కరిగిపోయింది, మరి ఎలా ఉంటుందో ఏంటో తెలుసుకుందామా? కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక లక్క ఇల్లు ఉండేది. చాలా ఏళ్ళ క్రితం, చాలా ఏళ్ళ క్రితము ఒక లక్క ఇల్లు ఉండేది. లక్క ఇల్లు అంటే లక్కతో తయారు చేసిన ఇల్లు అన్నమాట. దానిలో ఒక కుటుంబం నివసించడం జరిగింది. ఆ ఇంటిలో ఒక ఫ్యామిలీ కూడా నివసిస్తూ ఉండేదన్నమాట. ఇది నిజం, అది ఎలాగో తెలుసుకోవాలని మీకు అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు చెప్పేదంతా కూడా నిజం అన్నమాట, ఏది అబద్ధం కాదు, ఇట్స్ ఏ ట్రూ స్టోరీ. సో జాగ్రత్తగా వినండి. ఆ ఒక లక్క ఇల్లు ఉండేది, ఆ లక్క ఇంట్లో ఒక ఫ్యామిలీ కూడా ఉండేదన్నమాట. సో అది ఎలా ఉండేవారో ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము. కొన్ని వేల సంవత్సరాల క్రితం మహాభారత యుద్ధం జరిగింది. చాలా ఏళ్ళ క్రితం మహాభారత యుద్ధం, యుద్ధం తెలుసుగా మీ అందరికీ. మహాభారత యుద్ధం అంటే రామాయణం, మహాభారతం ఇవన్నీ మీకు ఐడియా ఉందా? అంటే మన అమ్మమ్మలు నాయనమ్మలు చెప్తూ ఉంటారన్నమాట, రామాయణం, మహాభారతం ఇలా అన్నమాట. సో అలా మహాభారతంలో ఒక యుద్ధం అనేది జరిగింది. మహాభారతం శ్రీకృష్ణుడు, అర్జునుడు వీళ్ళందరూ ఉంటారు అందులో. సో అలా మహాభారతంలో ఒక పెద్ద యుద్ధం జరిగిందన్నమాట. ఆ సమరం కురుక్షేత్రం అనే ప్రదేశంలో జరిగింది. ఆ యుద్ధం ఎక్కడ జరిగింది? కురుక్షేత్రం అనే ప్లేస్లో జరిగింది. ఈ సంగ్రామం కురువంశానికి చెందిన నూరుగురు అన్నదమ్ములైన కౌరవులకు, ఐదుగురైన పాండవులకు నడుమ జరిగింది. సరే, యుద్ధం జరిగింది, ఎవరి ఎవరికి మధ్య యుద్ధం జరిగింది? కౌరవులు, నూరుగురు అన్నదమ్ములు అంటే 100 మంది కౌరవులకి, ఐదుగురు పాండవులు అంటే 5 పాండవులకి.
నూరుగురు అంటే 100 మంది కౌరవులకి 5గురు పాండవులకి మధ్య యుద్ధం అనేది జరిగింది. జన్మతః అంధుడైన ధృతరాష్ట్రుని కుమారులు కౌరవులు కాగా ధృతరాష్ట్రుడి సోదరుడైన పాండురాజు పుత్రులు పాండవులు. జన్మతః అంటే పుట్టుకతోనే, పుట్టడమే కళ్ళు లేకుండా పుట్టాడనమాట ఆ ధృతరాష్ట్రుడు. అతని కుమారులు ఎవరు? ఈ 100 మంది కౌరవులు. అలాగే నెక్స్ట్ ధృతరాష్ట్రుడి సోదరుడు అంటే ఈ కళ్ళు లేని అతని సోదరుడు, అతనికి ఒక సోదరుడు బ్రదర్ ఉన్నాడు అనమాట ఆ ధృతరాష్ట్రుడికి. ఎవరికి? కళ్ళు లేని అతనికి ఒక బ్రదర్ ఉన్నాడు. ఆ బ్రదర్కి, ఆ బ్రదర్ పేరేంటి? పాండురాజు. ఆ పాండురాజుకి పుట్టిన ఈ 5గురు పాండవులు. అర్థమైందా? ఇద్దరు ధృతరాష్ట్రుడు, పాండురాజు. ధృతరాష్ట్రుడికి ఈ 100 మంది కౌరవులు పుట్టారు, పాండురాజుకి ఈ 5గురు పాండవులు పుట్టారనమాట. సో 100 మందిగా ఉన్న కౌరవుల్లో పెద్దవాడు దుర్యోధనుడు. 100 మంది ఉన్నారు వాళ్ళు, 100 మందిలో పెద్దవాడు ఎవరు? దుర్యోధనుడు. మరి అతను ఎలాంటి వాడు తెలుసుకోవాలని లేదా మీకు? చూడండి, అతను ఎలాంటి వాడు అంటే అహంభావి, అంటే అహంకారం ఎక్కువ. అహంకారం అనేది చాలా ఎక్కువ అనమాట. నా మాటే నెగ్గాలి, నేను చెప్పిందే వినాలి అని. కురువంశంలోని పెద్దల మాట కానీ, తన జనకుడైన ధృతరాష్ట్రుడి మాట కానీ వినే అలవాటు లేనివాడు. ఎవ్వరు ఏం చెప్పినా వినేవాడు కాదు, పెద్దలు చెప్పిన మాట వినేవాడు కాదు, తండ్రి చెప్పిన మాట కూడా వినేవాడు కాదు. ఎవరు? దుర్యోధనుడు. మామ అయిన శకుని మంత్రాన్ని అంటే మాత్రం అతడికి ఎంతో విశ్వాసం. కానీ అతడికి ఒక మామయ్య ఉన్నాడు. అతడి పేరేంటి? శకుని. ఈ శకుని చెప్పిన మాటలన్నా, ఈ శకుని ఏ పని చెప్పినా సరే తప్పకుండా చేస్తాడు. అతడి మీద దుర్యోధనుడికి ఎంతో నమ్మకం ఉందన్నమాట. పంచ పాండవులలో పెద్దవాడు ధర్మరాజు. సరే, ఈ 100 మందిలో పెద్దవాడు దుర్యోధనుడు, అతని గురించి తెలుసుకుని ఇప్పుడు ఈ కౌరవుల, ఈ పాండవులలో పెద్దవాడు ఎవరు? ధర్మరాజు. పాండవులు, ఈ 5గురు పాండవులలో పెద్దవాడు ధర్మరాజు. ఇతను ఎలాంటి వాడో చూద్దాం. అతడితో పాటు పాండవులందరూ ధర్మపరులు. ఈ పెద్దవాడితో పాటు ఆ మిగతా 4 కూడాను ధర్మపరులు, అంటే మంచివారు, ఏ చెడ్డ పనులు చేయరనమాట. ఎప్పుడు ధర్మ మార్గంలోనే నడుస్తారు, అంటే మంచి పనులు చేస్తూ ఉంటారు. గురువుల ఎడ భక్తి ప్రపత్తులు కలవారు. పెద్దల పట్ల ఎప్పుడో కూడాను చాలా మర్యాదగా ప్రవర్తిస్తారనమాట. గురువులు అంటే ఉపాధ్యాయుల పట్ల కూడా చాలా మర్యాదగా ఉంటారు. అయిష్టాలను సైతం దిగమింగి పెద్దల ఆజ్ఞలను శిరసావహించి సత్కార్యాలను చేయటమే జీవితం అన్నట్లుగా ఉండేవారు. అయిష్టాలు అంటే వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే దాన్ని కంట్రోల్ చేసుకొని పెద్దల ఆజ్ఞలను శిరసావహించేవారు. పెద్దలు ఏం చెప్తే అది చేసేవారు. అట్లాగే సత్కార్యాలు చేయటమే జీవితం అన్నట్లుగా భావించేవారు. మంచి మంచి పనులు చేయటమే వాళ్ళ యొక్క గోల్. ఇప్పుడు ఒక్కొక్క మనిషికి ఒక గోల్ ఉంటుంది, నేను ఇది అవ్వాలి, నేను ఇది అవ్వాలి, నేను ఇట్లా చేయాలి, నేను ఇట్లా చేయాలి. వీళ్ళకి ఏంటి, ఎప్పుడు కూడాను మంచి పనులు చేయాలి అనే ఒక గోల్ ఉండేదన్నమాట. నెక్స్ట్, జగదీశ్వరుడైన కృష్ణుని అండదండలు వారికి మెండుగా ఉండేవి. జగదీశ్వరుడు అంటే ఎవరమ్మా? ఆ భగవంతుడు, శ్రీ మహావిష్ణువు. ఆ భగవంతుడి అండదండలు ఎవరైనా? శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుణ్ణి జగదీశ్వరుడు అని అంటారు. ఆ శ్రీకృష్ణుడి అండదండలు అంటే వారి కరుణ, రక్ష, దయ అన్నీ కూడా వీళ్ళకి ఆశీస్సులు ఎప్పుడు చాలా ఎక్కువగా ఉండేవి. కౌరవులు చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుండి ఆకతాయి పనులతో, విఘ్నత లేని మాటలతో వాళ్ళంతా దుస్సీలుగా, పెద్దల మాట వినని వారుగా, అధర్మపరులుగా పేరు తెచ్చుకుంటే సరే, ఈ 100 మంది కౌరవులు ఎలా ఉండేవాళ్ళు అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి ఆకతాయి పనులు, చల్లటి చేష్టలు, అలాగే విఘ్నత లేని మాటలు, ఎలా పడితే అలా మాట్లాడడం, నోటికి వచ్చినట్టు మాట్లాడడం, దుస్సీలు, చెడ్డ పనులు చేయడం, పెద్దల మాట వినకుండా ఉండటం, అధర్మ పనులు అంటే చెడ్డ పనులన్నీ చేయటం, అధర్మపరులుగా టోటల్గా వారు చెడ్డవారు అని పేరు తెచ్చుకున్నారన్నమాట ఈ కౌరవులు. అయితే పాండవులు ఎలాంటి వారు? బుద్ధి కుశలులుగా, సచ్చీలుగా, ధర్మపరులు, బలవంతులుగా, పరోపకారులుగా హస్తినపుర ప్రజలచే అభిమానం పడ్డారు, అభిమానింపబడేవారు. అయితే ఈ 5గురు పాండవులు చాలా మంచివారుగా పేరు తెచ్చుకున్నారన్నమాట. ఇతరులకి హెల్ప్ చేయటము, అట్లాగే ఎప్పుడు మంచి పనులు చేస్తూ ఉండడము, బలవంతులు అంటే చాలా బలం కలిగి ఉండటము, అట్లా ఆ హస్తినాపురం ప్రజలు అంటే వీళ్ళంతా హస్తినాపురంలో ఉండేవాళ్ళు అన్నమాట. అలా అక్కడున్న ప్రజలచే వీళ్ళందరూ కూడా చాలా మంచివారు అని పాండవులకి పేరు వచ్చింది, చెడ్డవారని కౌరవులకి పేరు వచ్చింది అన్నమాట. అందుకే ఎప్పుడు కూడా మనం చేసే పనులే మనం మంచివారో చెడ్డవారో చెప్తాయి అంటారు. అందుకే మనం ఎప్పుడు మంచి పనులే చేయాలి, మాట్లాడడం కూడా మంచిగానే మాట్లాడాలి. మన మాట నడవడి ఇవన్నీ కూడా మనం మంచి వాళ్ళమో చెడ్డవాళ్ళమో చెప్తాయి. ఓకేనా? పేజ్ తిప్పండమ్మా, పేజ్ నెంబర్ 12.
కౌరవ పాండవుల విద్యాభ్యాసం ముగిసిన పిమ్మట ద్రోణాచార్యుడు వారి విద్యా ప్రదర్శనను హస్తినాపురంలో ఏర్పాటు చేశారు. మరి చిన్నప్పుడు అందరూ స్కూల్స్కి వెళ్తారు కదా, అట్లాగే వీళ్ళు కూడా స్కూల్కి వెళ్ళారు. గురుకులం అంటారు ఇప్పుడు ఇలా స్కూల్స్ లాగా పాఠశాల లాగా కాకుండా, అంటే వీటిని స్కూల్స్ పాఠశాల అంటారు, పాతకాలంలో గురుకులం అనేవారు అన్నమాట. సో గురుకులానికి వెళ్ళారనమాట చదువుకోవడానికి. అక్కడ వాళ్ళ యొక్క విద్యాభ్యాసం అనేది పూర్తయింది. పూర్తయిన తర్వాత ద్రోణాచార్యుడు ఎవరంటే వీళ్ళ గురువు, వీళ్ళకి టీచర్ అనమాట ఆయన. ద్రోణాచార్యుడు అనే ఆయన కౌరవులకి పాండవులకి టీచర్. ఆయన ఏం చేశాడంటే వీళ్ళ స్టడీస్ పూర్తయిపోయినాయి కదా వీళ్ళిద్దరివి, సో వీళ్ళందరివి స్టడీస్ పూర్తయిన తర్వాత ఏం చేయాలనుకున్నాడంటే వాళ్ళు అసలు ఎంతవరకు నేర్చుకున్నారు ఏంటి అని టెస్ట్ చేద్దామని చెప్పేసి హస్తినాపురంలో ఒక ప్రదర్శనని ఏర్పాటు చేశాడనమాట. చూడండి, ఆ ప్రదర్శనలో గదా యుద్ధంలో దుర్యోధనుని కన్నా భీముడు అధికుడుగా నిలిచి చూపరుల మన్ననలను పొందాడు. ఆ ప్రదర్శనలో, ప్రదర్శన అంటే ఒక చిన్న ప్రోగ్రామ్ లాగా ఏర్పాటు చేసి ఎవరు ఎలాంటి అంటే ఎవరు ఎంతవరకు నేర్చుకున్నారు ఏంటి అనేది ప్రజలకు చూపిస్తారు. సో ఆ ప్రోగ్రాంలో ఏం జరిగిందంటే ఈ పాండవులలో భీముడు, కౌరవులలో దుర్యోధనుడు వీళ్ళిద్దరికి పడింది. వీళ్ళిద్దరు గదా యుద్ధం, గద తెలుసా మీ అందరికీ, పెద్ద గద హనుమంతుడి దగ్గర ఉంటుంది. ఆ గదా యుద్ధంలో ఈ కౌరవులలో దుర్యోధనుడి కంటే ఈ పాండవులలో భీముడే గెలిచాడనమాట. వాళ్ళిద్దరి మధ్య గదా యుద్ధం జరుగుతుంది. ఆ గదా యుద్ధంలో పాండవులలో భీముడు అనేవాడే గెలుస్తాడనమాట. అట్లాగే అందరూ కూడా చాలా మెచ్చుకుంటారు భీముడిని. అలాగే అర్జునుడు కర్ణుడి పైచేయిని సాధించాడు. ఈ అర్జునుడు అనే ఆయన ఏమైందంటే కర్ణుడి పైన పైచేయిని సాధించాడు. పాండవులు మొత్తం ఐదుగురు చెప్పాను నేను ఆల్రెడీ, ఎవరెవరు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, వీళ్ళు ఐదుగురు పాండవులు. ఈ 100 మంది కౌరవులు ఉంటారు. మెయిన్ ఎవరంటే దుర్యోధనుడు అనమాట. సో ఈ అర్జునుడు ఎవరిపైన పైచేయి సాధిస్తాడు, కర్ణుడు. ఈ కర్ణుడు అనే ఆయన ఎవరు, ఈ దుర్యోధనుడి ఫ్రెండ్ అనమాట. సో ఈ దుర్యోధనుడి ఫ్రెండ్ కర్ణుడు, అతని పైన ఈ అర్జునుడు ఏం చేస్తాడంటే పైచేయిని సాధిస్తాడు, అంటే గెలుస్తాడు అనమాట. దేంట్లో కర్ణుడిపై పైచేయ, ఏదైతే వాళ్ళు ఒక పరీక్ష పెడతారు కదా, ఆ పరీక్షలో అర్జునుడు కర్ణుడిపై పైచేయిని సాధించాడు. అలా ప్రతి విషయంలోనూ పాండవులదే పైచేయి కావటం, గురువుల ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రశంసలు, పూల జల్లుల వారిని అభిషేకించడం, ప్రజలు పాండవుల గుణగుణాలను బలాపరాక్రమాలను గురించి హర్షాది రేఖంతో ముచ్చటించుకోవటం చూసి ఈర్ష్యాశ్రయతో రగిలిపోయిన దుర్యోధనుడు తన తండ్రి వద్దకు వెళ్ళి పాండవులను దూరంగా పంపివేయమని, తనని హస్తినాపురానికి రాజులు చేయమని అడిగాడు. అట్లా ప్రతి విషయంలోనూ పాండవులే గెలిచేసరికి, వాళ్ళని అందరూ కూడాను ప్రోత్సహించడం అభిమానించేసరికి ఈ దుర్యోధనుడికి ఏమవుతుంది, చాలా కోపం వస్తుంది. తను ఏం చేస్తాడంటే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఎట్లాగైనా సరే ఆ పాండవుల్ని ఈ హస్తినాపురం నుంచి దూరంగా పంపించేసేయి అని చెప్పి చెప్తాడనమాట. పంపించేసి తనని ఆ దుర్యోధనుడిని రాజ్యానికి రాజుగా చేయమని అడుగుతాడు. సో అప్పుడు వాళ్ళ నాన్న ఏం చెప్పాడు చూడండి. దానికి ధృతరాష్ట్రుడు, సో అందుకు ధృతరాష్ట్రుడు ఏం చెప్తాడో చూద్దాం. నేను పుట్టు గుడ్డివాడను, అవిటివాడు రాజుగా పనికిరాడు. అప్పుడు ఆ దుర్యోధనుడి వాళ్ళ నాన్న ఎవరో ధృతరాష్ట్రుడు, అతనికి కళ్ళు లేవు కదా. సో అతను ఏమంటాడంటే నాకు పుట్టుకతోనే కళ్ళు లేవు, సో నేను రాజుగా పనికిరాను అంటే తను ఏమి చేయలేడని చెప్తున్నాడు. వాటి రాజుగా చేసే హక్కు తనకి లేదనమాట. సో అప్పుడు పాండురాజు తన మంచితనంతో నన్ను రాజుగా చేసి పాలనా వ్యవహారాలు తాను చూసుకునేవాడు. అప్పుడు ఏమైందంటే ధృతరాష్ట్రుడికి ఒక తమ్ముడు ఉన్నాడని చెప్పాను కదా పాండురాజు, ఆయన ఏం చేశాడంటే తన మంచితనంతో ఏం చేశాడు, రాజుగా చేసి ఆ ధృతరాష్ట్రుడిని ఆ రాజ్యంలో ఉన్న వ్యవహారాలన్నీ కూడాను చూసుకునేవాడు అనమాట. అది అందరికీ తెలిసిందే. అలాంటప్పుడు వయసులో నీకన్నా పెద్దవాడైన ధర్మరాజుని కాదని నేను రాజులు చేస్తే కురువంశ పెద్దలు ప్రజలు హర్షించరు. ఏమని చెప్తున్నాడంటే వాళ్ళ అబ్బాయి దుర్యోధనుడికి, నీకంటే పెద్దవాడు ధర్మరాజు, సో నిన్ను కాదని తల్లి రాజుగా చేస్తే ఈ ప్రజలందరూ కూడాను సంతోషంగా ఉండరు అని చెప్తున్నాడు అనమాట. అయినా సరే ఎంత చెప్పినా సరే ఈ దుర్యోధనుడు వినలేదు. పుత్ర ప్రేమను చంపుకోలేని జయించలేని ఆ అందరాజు పాండవుల ఇష్టాలను సైతం కనిపక వారణావత ప్రాంతం వేటకి దేవాలయ సౌందర్యానికి అనువైన చోటు కనుక మీరు అక్కడికి వెళ్ళి కొన్నాళ్ళు ఉండండి అని వారిని వారణావనానికి పంపాడు. ఎలాగో కొడుకు అడిగాడు కదా అని చెప్పి ఇంకా ఆయన ఏం చేశాడు ఆ ధృతరాష్ట్రుడు, ఆయన రాజే కాకపోతే ఆ రాజ్యంలో ఉన్న కార్యాలన్నీ కూడా నా పాండురాజు చూసుకుంటూ ఉంటాడు, ఈయన పేరుకి రాజు అంతే. సో ఆయన ఏమన్నాడంటే వాళ్ళ అబ్బాయితో దుర్యోధనుడితో, సరే అయితే
అని చెప్పి వెంటనే ఆ పుత్ర ప్రేమ అంటే తన మీద ఉన్న ప్రేమని ఆ కొడుకు మీద ఉన్న ప్రేమని చంపుకోలేక పాండవుల దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తాడంటే మీరు అడవికి వెళ్ళండి, అక్కడ చాలా దేవాలయాలు ఉంటాయి, ఎంతో అందంగా ఉంటుంది, సో మీరు అక్కడికి వెళ్ళి కొన్నాళ్ళు ఉండి రండి అని చెప్తాడు. అలా అని చెప్పి ఆ అడవికి వారణావనానికి అంటే అడవి అన్నమాట పంపించేస్తాడు. అలా పంపడం వల్ల కాలం గడిచి హస్తినాపురులు పాండవుల్ని మర్చిపోతారనేది వారి ఉద్దేశం. సో అలా పాండవుల్ని కొన్నాళ్ళ పాటు అడవిలోకి పంపించేస్తే ఈ ప్రజలు హస్తినాపురంలో ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాండవుల్ని మర్చిపోతారులే అని అనుకుంటారన్నమాట. కానీ ఏం జరిగిందో చూడండి. వారణావత ప్రాంత ప్రజలు పాండవులు ఉత్తములు, ఉదాత్తులు, వీరులు, సూర్యులు అనేకానేక వారు అనేకాక వారు వినయశీలు, గంభీరులు అని కూడా విని ఉన్నారు. సరే, ఆ వారణావనానికి పంపించేశారు అడవి ప్రాంతానికి. అక్కడ కూడా ప్రజలు ఉంటారు, కొంతమంది ఆదివాసులు వాళ్ళు వీళ్ళు. వాళ్ళు ఏం చేశారు, పాండవులు చాలా గొప్పవాళ్ళని, ఎంతో వినయం గలవారని అవన్నీ తెలుసుకొని ఆల్రెడీ వాళ్ళు ఎంతో మంచి వాళ్ళని చెప్పేసేసి వాళ్ళ గురించి మొత్తం తెలుసుకొని వాళ్ళ గురించి ఒక ఐడియా ఉంది వాళ్ళకి, వీళ్ళు మంచివారు అని తెలుసుకున్నారన్నమాట. ఆ విన్నదానికి అనుగుణంగానే ఆ పాండవులను సాధారణంగా తమ ప్రాంతానికి ఆహ్వానించారు. ఏమని విన్నారు పాండవుల గురించి, వాళ్ళు చాలా మంచివాళ్ళు, ఉత్తములు, గొప్పవాళ్ళు అని వినేసరికి అక్కడ ఉన్న ప్రజలు కూడా పాండవుల్ని ఎంతో సాధారణంగా అంటే ఎంతో మర్యాదగా వాళ్ళ ప్రాంతానికి ఆహ్వానించారన్నమాట అడవిలో ఉన్న ప్రజలు. సో ఆదరాభిమానాలను చూపారు, ఎంతో ప్రేమగా చూస్తున్నారు ఐదుగురు పాండవుల్ని. మరి వీళ్ళు అతన్ని వాళ్ళని అడవులకు పంపించేశారు కదా, మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పాండవులు ఎంతో మంచివారని తెలుసుకొని వాళ్ళని ఎంతో మర్యాదగా చూసుకోవడం, వాళ్ళకి ప్రేమని పంచడం చేశారన్నమాట. వారు అక్కడ ఉంటుండగా కొద్ది రోజులకు వారి వద్దకు ఒక శిల్పి వచ్చి, సో వాళ్ళు అక్కడ ఉంటున్నారు ఇంకా అడవిలోనే. సో అలా ఉంటూ ఉండగా ఒకరోజు వాళ్ళ దగ్గరికి శిల్పి, శిల్పి అంటే చెక్కలను చెక్కేవాడు, శిల్పి అంటే శిల్పాలను తయారు చేసేవాడు అన్నమాట. శిల్పాలు తెలుసుకో మీ అందరికీ, శిల్పాలని తయారు చేసేవాడు శిల్పి. సో ఒకరోజు శిల్పి వస్తాడు అక్కడికి, వచ్చి మీకోసం ఒక ప్రత్యేకమైన భవనాన్ని నిర్మించమని ధృతరాష్ట్రంలో వారు చెప్పారు. ఏమంటాడంటే వాళ్ళతో, పాండవులతో, మీకోసం ఒక పెద్ద భవనాన్ని నిర్మించమని నాకు ధృతరాష్ట్రం గారు చెప్పారు. భవనం అంటే బిల్డింగ్ అన్నమాట, నిర్మించమని చెప్పారు. ఆ భవన నిర్మాణం పూర్తయింది, ఆ బిల్డింగ్ అనేది నిర్మించేశాను, ఆ భవన నిర్మాణం అనేది పూర్తయిపోయింది, మీరు అందులో వసింపవచ్చు అని చెప్పారు. మీ ఐదుగురు కూడా వచ్చి అక్కడ చక్కగా హ్యాపీగా ఉండండి అని చెప్తారన్నమాట. వాళ్ళ ఐదుగురితో పాటు వాళ్ళ మదర్ కుంతీదేవి, పాండవుల యొక్క అమ్మ కుంతీదేవి, ఆమె కూడా వాళ్ళతో పాటే ఉండండి. వాళ్ళ ఆరుగురు కూడా అక్కడికి వచ్చి ఆ బిల్డింగ్లో ఉండేవాళ్ళు అన్నమాట. పాండవులు మారు మాట్లాడగా ఆ ఇంట్లోకి మారారు. పాండవులు ఇంకేం చేస్తారు, ధృతరాష్ట్రుడు ఏం చెప్తే అది, వాళ్ళు ఎప్పుడు ఎదురు చెప్పరు, ఆయన ఏం చెప్తే చేసేవాడు. ఆయన ఏమని చెప్పాడు, అక్కడ నేను ఒక బిల్డింగ్ కట్టించాను, మీరు వెళ్ళి అక్కడ ఉండండి అన్నారు. సరే అని చెప్పి వెళ్ళి వాళ్ళు అక్కడ ఉన్నారు. అక్కడ అడుగు పెట్టగానే వారికి ఆ ఇల్లంతా చిత్రంగా అనిపించింది. సరే అని చెప్పి ఆ ఇంట్లోకి వెళ్ళారు. ఆ ఇల్లంతా కూడా వాళ్ళకి ఎలా ఉందంటే చాలా విచిత్రంగా ఉంది. లక్క వాసన రావడంతో దాన్ని పరీక్షించారు. లక్క వాసన అంటే ఏంటి చెప్పాయి కదా, లక్క అనేది ఒక పదార్థం. సో ఆ వాసన వచ్చింది అక్కడ వాళ్ళకి. ఆ వాసన వచ్చేసరికి వాళ్ళ ఇల్లంతా కూడా టెస్ట్ చేశారు. ఆ ఇల్లంతా లక్కతో నిర్మించబడిందని, తమని ఆ లక్ష గృహంలోనే మట్టు పెట్టాలని దుర్యోధనుడి పన్నాగం కావచ్చు. ఆ ఇల్లంతా కూడా ఎలా ఉందంటే లక్కతో నిర్మించబడింది. ఆ లక్క అనేది ఒక పదార్థం, గమ్లాగా ఉంటుందని చెప్పారు కదా, దానితో నిర్మించబడింది అన్నమాట. సో అక్కడ ఏమైంది, వేడి అనేది తగిలితే ఆ లక్క అనే పదార్థం మొత్తం కూడాను కాలిపోతుంది, అంటే ఆ ఇల్లంతా కూడా కాలిపోతుంది. సో ఆ ఇంట్లో వాళ్ళని చంపాలని చెప్పి ఆ దుర్యోధనుడు ప్లాన్ వేశాడు. సో అందుకని మనం కాదు జాగ్రత్తతో వ్యవహరించాలి అని పాండవులు నిర్ణయించుకున్నారు. సో ఆ విషయం వాళ్ళకి తెలిసిపోయింది, దుర్యోధనుడు వాళ్ళని చంపాలని చెప్పేసేసి ఆ లక్క ఇల్లు అనేది కట్టాడని తెలిసి మనం జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ ప్లాన్ ఇది అనుకుంటా మనల్ని చంపాలని, సో మనం ఇంట్లో జాగ్రత్తగా ఉండాలని చెప్పి పాండవులు నిర్ణయించుకున్నారు, డిసైడ్ అయిపోయారు. నెక్స్ట్ పేజ్ నెంబర్ 14 ఓపెన్ చేయండి. అలా ఉండగా ఒకనాడు ఒక వ్యక్తి వచ్చి తన భూగర్భంలో సొరంగాలు తవ్వటంలో పండితుడని అదే నిష్ణాతుడనని చెప్పాడు. సరే అలా వాళ్ళ ఇంట్లో ఉంటూ ఉన్నారమ్మా జాగ్రత్తగా. అలా ఉంటూ ఉండగా ఒకరోజు ఒక వ్యక్తి వాళ్ళ దగ్గరికి వస్తాడు, పాండవుల దగ్గరికి వచ్చి, నేను భూగర్భంలో సొరంగాలు తవ్వటంలో నిష్ణాతుడిని అని చెప్పాడు. భూగర్భం అంటే భూమి, కింద భూమిలో లోపల సొరంగం అంటే పెద్ద గొయ్యిలాగా తవ్వుతారన్నమాట. సొరంగం అంటే గొయ్యిలాగా తవ్వడం. అలా తవ్వటంలో నేను చాలా పండితుణ్ణి అని చెప్పాడు అన్నమాట. అంటే తనకు చాలా బాగా ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పాడు. తాము ఎలా అంతర్ధానం అనేది ఎవరికీ తెలియకుండా ఉండటానికి లక్క ఇంటి నుండి అడవిలోనికి సొరంగ మార్గాన్ని తవ్వమని ధర్మరాజు ఆ వ్యక్తితో
చెప్పాడు. సరే మేము ఎక్కడికి వెళ్ళిపోయాము, ఎలా ఏంటి అనేది, మేము ఎలా మాయమైపోయాము అనేది ఎవరికి తెలియకూడదు. సో ఆ లక్క వాళ్ళు ఉంటున్న ఇంట్లో కింద సొరంగం తవ్వుతారనమాట, గుహలాగా అందులో తవ్వి తవ్వమని చెప్పేసేసి ఆ ధర్మరాజు, పెద్ద పాండవుల్లో పెద్దవాడు ఎవరు, ధర్మరాజు. ఆ ధర్మరాజు ఆ వ్యక్తికి చెప్తాడు, నువ్వేం చేస్తావంటే ఈ భూమిలో గొయ్యిని తవ్వు అని. ఆ రోజు నుండి ఆ వ్యక్తితో పాటు పాండవులందరూ లక్క ఇంటి నుండి సొరంగ మార్గాన్ని తవ్వే పనిలో పడ్డారు. ఇంకా ఆ రోజు నుంచి ఆ వ్యక్తితో పాటు ఈ వీళ్ళు కూడాను, ఈ ఐదుగురు కూడాను ఆ గొయ్యిని తవ్వే పనిలోనే పడ్డారు. ఎందుకు, ఎందుకంటే అది చాలా ప్రమాదకరమైంది. వేడి అనేది తగిలితే ఇల్లంతా కూడా కాలిపోతుంది, ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము. సో చూసిన వారు వేటకు వెళ్ళారనుకోవటానికి ఆ పనంతా వారు రాత్రి కూడా చేసేవారు. మరి బయట ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళంతా కూడా పగటిపూట అలా తగ్గుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు ఏంటి అని అడుగుతారు కదా. సో అందుకే వాళ్ళు మార్నింగ్ టైం కాకుండా నైట్ టైం చేసేవారు ఆ పని. ఎవరికి అనుమానం రాకుండా ఉండటానికి పగటిపూట వారు అడవికి వెళ్ళేవారు. అలా వారు సొరంగ మార్గాన్ని పూర్తి చేసుకున్నారు. ఎవరికి అనుమానం రాకుండా మార్నింగ్ ఏమో అందరితో పాటు పనులకు వెళ్ళిపోయేవారు వేటకి, నైట్ టైం చేసేవారు అన్నమాట ఆ సొరంగం తవ్వడం అనేది. అదే సమయంలో ఒకనాడు పాండవులు నిద్రపోతున్న రాత్రి వేళలో దుర్యోధనుడు ఆ లక్క ఇంటికి నిప్పు పెట్టించాడు. చూసారా, ఆ ఒక రోజు ఏం జరిగిందంటే పాండవులు నైట్ టైం నిద్రపోతున్నారు, ఆ రాత్రి పూట దుర్యోధనుడు ఏం చేస్తాడు, ఆ లక్క ఇంటికి నిప్పు పెట్టిస్తాడు. పాండవులంతా ఇంటిలో చనిపోవాలనుకున్నాడు. సో ఆ లక్క ఇంటికి నిప్పు పెడితే ఆల్మోస్ట్ ఇల్లంతా కూడా కాలిపోతుంది. సో అప్పుడేం జరుగుతుంది, అందులో పాండవులు చనిపోతారు కదండి. అప్పుడు భీముడు తన తల్లి అయిన కుంతీదేవిని, తన అన్నదమ్ములను సొరంగ మార్గం ద్వారా లక్క ఇంటి నుండి సురక్షితంగా బయటకు తీసుకుని వచ్చాడు. వీళ్ళు ఆల్రెడీ ముందే ఆ భూగర్భంలో సొరంగ మార్గం తగ్గించారు కదా. సో వాడు అలా ఇంటికి నిప్పు పెట్టగానే దుర్యోధనుడు ఇంటికి నిప్పు పెట్టాడు. ఆ నిప్పు పెట్టగానే భీముడు ఏం చేశాడు, వెంటనే తన తల్లిని అన్నదమ్ముల్ని మొత్తాన్ని కూడా ఏదైతే భూమిలో సొరంగ మార్గం తగ్గారో ఆ మార్గం నుంచి బయటికి తీసుకొచ్చేశాడనమాట. లక్క ఇల్లంతా కాలిపోవడం చూసిన ఊరి వారంతా పాండవులు చనిపోయారనుకొని చాలా దుఃఖించారు. అలా ఏమైందంటే ఆ వారణావన ప్రాంతం అంటే అడవిలో ఒక ఊరు లాంటిది అది. సో అక్కడ ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా అడవి కాలిపోవడం చూసి ఆ లోపల ఎవరుంది, పాండవులు ఉండేవాళ్ళు, వాళ్ళు చనిపోయారనుకున్నారనమాట అనుకొని చాలా బాధపడ్డారు. పాండవులు మాత్రం ఏకచక్రపురానికి చేరి అక్కడ ఉన్న బ్రాహ్మణులతో కలిసిపోయి తామెవరో తెలియకుండా ఉన్నారు. కానీ ఎంతో తెలివిగా ఆలోచించిన పాండవులు ఆ సొరంగ మార్గంలో నుంచి బయటపడి ఏకచక్రపురం అనే ఊరికి వెళ్ళి అక్కడ బ్రాహ్మణులలో కలిసిపోయారు. బ్రాహ్మణులు తెలుసుగా మీ అందరికీ, ఆ బ్రాహ్మణుల్లో కలిసిపోయారనమాట. వాళ్ళెవరు ఏంటి అనేది తెలియకుండా ఉండడానికి, తెలిస్తే చంపేస్తారు, అందుకే తెలియకుండా ఉండడానికి బ్రాహ్మణుల్లో కలిసిపోయారు. ఇదమ్మ లక్క ఇల్ల స్టోరీ, అర్థమైందా? సో నెక్స్ట్ అర్థములు చూడండి, పేజ్ నెంబర్ 14. లక్క ఇల్ల లెసన్ అర్థమైంది కదా. సో మీనింగ్స్ చూడండి, పేజ్ నెంబర్ 14లో 5 మీనింగ్స్ చెప్తాను. టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు నోట్ డౌన్ చేసుకోండి. బహువిధాలుగా అనేక రకాలుగా అంటే బహువిధాలుగా అంటే అనేక రకాలుగా అంటే డిఫరెంట్ టైప్స్ అన్నమాట. నెక్స్ట్ కృతం క్రిందట క్రితం అంటే చాలా ఏళ్ళ క్రిందట అని అర్థం. పురాణాల టైంలో అన్నమాట, పురాణాలు మనకి తెలియదు, చాలా ఏళ్ళ క్రితం అన్నమాట. సమరం యుద్ధం సమరం యుద్ధం యుద్ధం సంగ్రామం యుద్ధం సమరం అన్న సంగ్రామం అన్న ఒకటే మీనింగ్ అమ్మ. యుద్ధం 5th వన్ ఇక్కడ రాస్తున్నాం చూడండి. జన్మతః ఆల్రెడీ చెప్పా, జన్మతః అంటే పుట్టుకతో, అంటే పుట్టడంతో
పుట్టుకతో సో మొత్తం ఎన్ని మీనింగ్స్ అమ్మా? ఫైవ్ మీనింగ్స్. ఈ ఫైవ్ మీనింగ్స్ కూడా ఫస్ట్ నోట్ డౌన్ చేసుకోండి నోట్బుక్ లో. టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు మాత్రం నేను ఓరల్ చెప్తాను చెప్పారు, ఫస్ట్ నోట్ డౌన్ చేసుకోండి తర్వాత ఓరల్ చెప్తాను. సో ఆల్ ఆఫ్ యు సేవ్ ఓరల్, డోంట్ రైట్ ఎనీథింగ్, ఫస్ట్ మీనింగ్స్ అందరూ కూడా ఓరల్ చెప్పండి. బహువిధాలుగా అనేక రకాలుగా, బహువిధాలుగా అనేక రకాలుగా, కృతం క్రిందట, కృతం క్రిందట, సమరం యుద్ధం, సమరం యుద్ధం, సంగ్రామం యుద్ధం, సంగ్రామం యుద్ధం, జన్మతః జన్మతః పుట్టుకతో పుట్టుకతో. ఓకేనా చిల్డ్రన్? ఫిఫ్త్ క్లాస్ చిల్డ్రన్ అర్థమైందమ్మా? లక్క ఇల్లు లెసన్ అర్థమైంది, అలాగే ఫైవ్ మీనింగ్స్ చెప్పాను కదా అర్థములు, మీకు ఈ రెండు అర్థమైనయా? ఓకే, మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక నాకు కాల్ చేసి అడగవచ్చు. అలాగే ఈరోజు మీకు నేను ఇచ్చే వర్క్ ఏంటంటే లెసన్ నెంబర్ 3లో ఈ అర్థములు అర్థమైందా? ఈరోజు నేను మీకు ఇచ్చే వర్క్ లెసన్ నెంబర్ 3లో ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో మీనింగ్స్ 5 ఆ మీనింగ్స్ ఇస్తున్నాను. అంతేకాకుండా నేను ఇప్పుడు లెసన్ మీకు చదివి చెప్పే కదా, మీరందరూ కూడా ఏం చేస్తారంటే ఇంటి దగ్గర లెసన్ మొత్తం ఒకసారి మీరు చదువుకోండి, మీకు గ్యారంటీగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పాను మీకు అర్థమైంది కాదనట్లేదు, కాకపోతే మీరు లెసన్ చదివారనుకోండి ఇంకొంచెం క్లియర్గా అనేది అర్థమవుతుంది. సో లెసన్ అంతా ఒకసారి మీరు చదువుకోండి. సో డైరీ రాయండి అమ్మా. టుడే హోంవర్క్ తెలుగు రీడ్ అండ్ రైట్ అర్థములు, రీడ్ అండ్ రైట్ అర్థములు. పేజ్ నెంబర్ ఎంత? 14. ఫైవ్ మీనింగ్స్ కదా, ఈచ్ మీనింగ్ రైట్ 5 టైమ్స్. సో ఈరోజు మీరు అందరూ చక్కగా మీనింగ్స్ చదువుకోండి. అలాగే నేను ఏవైతే ప్రీవియస్ లెసన్స్ చెప్పానో వాటిలో గ్రామర్ పార్ట్ అనేది కూడా రోజు రివిజన్ చేసుకుంటూ ఉండండి. లెసన్ మొత్తం ఒకసారి అందరూ కంపల్సరీగా చదవండి, దాని ద్వారా తెలుగు అనేది రావటం ఇంప్రూవ్ అవుతుంది, చదవటం వస్తుంది. ఓకేనా చిల్డ్రన్, ఫిఫ్త్ క్లాస్ చిల్డ్రన్? థ్యాంక్ యూ.